హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం చాలా రోజులు అయింది కదా వీడియోస్ అయితే చేయక. చాలామంది అడుగుతారు అన్న, ఏంటి వీడియోస్ చేయట్లేదు ఛానల్లో అని. అసలు విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మనమైతే ఒక 4 మంత్స్ బ్యాక్ ఒక మొబైల్ తీసుకున్నాం. వీడియో లెంత్ పొడిగించకుండా అసలు విషయానికైతే వస్తున్నా ఫ్రెండ్స్. మొబైల్ వచ్చేసి ఇన్ఫినిక్స్ 5G అండి. అసలు విషయం ఏంటంటే, ఈ మొబైల్ ఎవరైనా తీసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా మన వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకనేది ఈ వీడియోలో పూర్తి వివరాలు చెప్తాను. మీరు స్కిప్ చేసినట్లయితే అసలు విషయం అయితే దీని గురించి తెలుసుకోలేకపోతారు. ముందుగా ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మరికొంతమందికి అయితే మన వీడియో రీచ్ అవుతుంది. ఇంకెవరైనా ఈ మొబైల్ కొనదలుచుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా వాళ్ళకి చేరాలన్న ఉద్దేశంతో అయితే మనమైతే ఈ వీడియోని చేసినాం. మొబైల్ అయితే బాగుంది, వీడియోస్ కోసం అయితే మొబైల్ తీసుకున్నాం మనం. అసలు ఏమైంది మొబైల్కు, అసలు మనం కొనచ్చా లేదా అనేది 5 మంత్స్ వాడిన తర్వాత అయితే మనం ఈ మొబైల్ గురించి ఒక రివ్యూ చేయబోతున్నాం. ఫ్రెండ్స్, దీని ర్యామ్ వచ్చేసి 8256 అండి. మొబైల్ అయితే ఎక్సలెంట్గా ఉంది. 4.5 మంత్స్ అయితే ఎక్సలెంట్గా మనం రన్నింగ్ ఉంది. మొబైల్ ఆల్రెడీ మనం రన్నింగే నడుస్తుంది చూడండి. అసలు ఏంటి విషయం, ఏంటి మొబైల్కి ఏమైంది అనే విషయం అయితే చెప్తాను. ఈ మధ్యలో మనకి ఈ మొబైల్ అయితే కొంచెం చిన్న ప్రాబ్లం అయిందండి. ఏమైంది ప్రాబ్లం అంటే, కెమెరా ఓపెన్ చేస్తే బ్లాక్ స్క్రీన్ అయితే వస్తుంది. దీని ఎన్నిసార్లు సెట్టింగ్స్ ఏమని చేసినా కూడా, అసలు కస్టమర్ కేర్ సపోర్ట్ తీసుకున్నా కూడా సాల్వ్ కాలేకపోయింది. ఈ మొబైల్ని అయితే మనం సర్వీస్ సెంటర్లో కూడా ఇచ్చినాం. ఆ సర్వీస్ సెంటర్లో చూడొచ్చు, మనమైతే ఈ వీడియో రికార్డ్ చేసింది సర్వీస్ సెంటర్లోనే. క్లారిటీ అనేది ఎట్లా ఉందనేది కూడా చూడొచ్చు మొబైల్లో. వాళ్ళకి ఇచ్చిన తర్వాత మదర్ బోర్డ్ ప్రాబ్లం ఉందని చెప్పారు, కానీ మదర్ బోర్డ్ కాకుండా సాఫ్ట్వేర్ తోటే సాల్వ్ అయింది సార్, తీసుకెళ్ళండి అన్నారు. మనకి ఇచ్చిన తర్వాత ఒక 1 అవర్ వర్క్ చేసింది. మళ్ళీ మనం ఇంటికి వచ్చి ఓపెన్ చేస్తే సేమ్ ప్రాబ్లం అండి. అసలు ప్రాబ్లం మాత్రం సాల్వ్ కాలేదు. ఒక 2 డేస్ తర్వాత అయితే మొబైల్ ఇచ్చారు మనకు. ఈ మొబైల్ వచ్చేసి మనం ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాం. 14 to 15 thousand మధ్యలో ఉంది. మొబైల్ అయితే 4 మంత్స్ అయితే ఎక్సలెంట్ వర్క్ చేసింది. 4 మంత్స్ తర్వాత అయితే ఈ ప్రాబ్లం అయితే స్టార్ట్ అయింది. ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళకి షేర్ అయ్యేంత వరకు మన వీడియో లైక్ చేయండి. ఇన్ఫినిక్స్ మొబైల్ ఎంతమంది వాడుతున్నారో అలాగే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇన్ఫినిక్స్ 5G సిగ్నల్ అయితే తీసుకోవట్లేదు, చాలా ఇబ్బంది అవుతుంది. 5G సిగ్నల్ అది కూడా కొద్దిగా కష్టమే ఫ్రెండ్స్. ఇందులోనైతే సిటీలో మాత్రం 5G ఓకే అనుకుంటాను. మన విలేజ్లోకి వచ్చేసరికి 5G సిగ్నల్ అయితే తీసుకోవట్లేదు. అది కూడా ఒక మైనస్ అని చెప్పుకోవచ్చు. ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉంటే మాత్రం కొంచెం ఆలోచించండి. ఈ బడ్జెట్లో ఇంకేమైనా మంచి మొబైల్ ఉందో కూడా చూసుకోండి. ఇన్ఫినిక్స్ 5G అండి, Note 30 5G. ఇదైతే దీన్ని మళ్ళీ ఒకసారి సేమ్ ఇలాగే పడుతుంది ఫ్రెండ్స్. ఏంటంటే, కెనాట్ కనెక్ట్ టు ది కెమెరా, ప్లీజ్ మేక్ షూర్ టు క్లోజ్ అదర్ యాప్స్ దట్ మే యూజ్ కెమెరా ఆర్ ఫ్లాష్ లైట్ అని వస్తుంది. మనం ఎన్నిసార్లు ట్రై చేసినా, రీస్టార్ట్ చేసినా, ఫార్మాట్ చేసినా కూడా లేదు. నేను ఫ్లిప్కార్ట్ వాళ్ళని అయితే కాంటాక్ట్ అయ్యాను. వాళ్ళు ఒక నెంబర్ ఇచ్చారు, వాళ్ళకు అప్రోచ్ అయితే చెప్తా అని చెప్పారు ఫ్రెండ్స్. ఈరోజు అయితే కాల్ చేద్దాం అనుకుంటున్నాను, వాళ్ళు ఏం చెప్తారో చూడాలి. 4.5 మంత్స్లో సాఫ్ట్వేర్ ప్రాబ్లం వస్తే ఎట్లా ఫ్రెండ్స్ మనం ఈ మొబైల్ కొంటే ఎంత నష్టపోతాం అనేది ఈ వీడియోలో చూడండి. చూస్తున్నారు కదా, లుకింగ్ కూడా బాగుంది ఫ్రెండ్స్. ఇది మొబైల్ అయితే చాలా బాగుంది మొబైల్. కెమెరా క్వాలిటీ అయితే 108 MP ఎక్సలెంట్ అండి. కానీ ఇలా ప్రాబ్లం రాకుండా ఈ మధ్యలో OnePlus కూడా చూస్తున్నాం లైనింగ్స్ వస్తున్నాయని. OnePlus తీసుకున్న వాళ్ళమే దీన్ని తీసుకున్నాం. మా ఫ్రెండ్ ఒక అతను తీసుకుంటే బాగుందని చెప్పిండు, ఇన్ఫ్లిక్స్ బ్రాండ్ అయితే బాగుందంటే తీసుకున్నాం. కానీ ప్రాబ్లం అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇది ఈరోజు వీడియో అయితే. ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే మాత్రం మన వీడియోని చూడండి. దీని గురించి మొత్తం రివ్యూ చేస్తాను ఫ్రెండ్స్. అందుకే, ఎందుకంటే చూస్తే కొంతమంది ఎవరైనా ఛార్జింగ్ విషయానికి వస్తే ఛార్జింగ్ అయితే బాగా అవుతుంది మొబైల్. మొబైల్ కూడా ఎక్సలెంట్ ఉంది. కెమెరా ఓకే, ర్యామ్ ఓకే, ఇంటర్నల్ మెమొరీ 256 కూడా ఓకే. మొబైల్ బాగుంది కానీ ఇట్లా చాలా సఫర్ అయిపోయిన ఫ్రెండ్స్. ఇది 15,000 రూపాయలు పెట్టేసి మనం ఈ మొబైల్ తీసుకొని ఈ బ్లాక్ స్క్రీన్ రావడం వల్ల చాలా ఇబ్బంది అయిపోయినా. దీన్ని చాలా రకాలుగా ట్రై చేసినా, షోరూమ్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా చూసారు, చూస్తున్నారు కదా. అసలు ఏం లేదండి, మొబైల్ అంతా వర్కింగ్ నడుస్తుంది కానీ మొబైల్ అంతా ఓకేనండి. కానీ కెమెరా విషయానికి వస్తే స్టక్ అయిపోయింది. వాళ్ళు సాఫ్ట్వేర్ ప్రాబ్లం ఉంది, హార్డ్వేర్ అయితే ప్రాబ్లం లేదండి, సాఫ్ట్వేర్ ప్రాబ్లం ఉందని చెప్పేసారు. ముందుగానైతే మదర్ బోర్డ్ ప్రాబ్లం ఉండొచ్చు అన్నారు. ఏ ప్రాబ్లం అయినా ఫ్రెండ్స్, దీన్ని తీసుకోవాలంటే కొంచెం ఆలోచించండి. మీరు ఆలోచించాలనే ఉద్దేశం కొద్ది అయితే నేను వీడియో చేస్తున్నాను. కంపెనీ వాళ్ళ మీద మాకు ఎటువంటి కోపం అయితే లేదు, కానీ ఏంటంటే ఈ ప్రాబ్లం రాకుండా చూసుకోవడం చాలా ఇబ్బంది. ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందనేది మీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. ఇన్ఫ్లిక్స్ మొబైల్స్ ఎంతమంది వాడుతున్నారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అందుకే వీడియోలో అయితే తీయలేకపోతున్నా. ఆ తీయకపోవడానికి కారణం అయితే అసలు కారణం ఇది. ఎవరైనా కొనే వాళ్ళు ఉంటే ఈ వీడియో చూడాలనే ఉద్దేశం కొద్ది వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్.
వాళ్ళకి చేరేంత వరకు ఒకసారి లైక్ చేయండి. మీరు ఎంత సపోర్ట్ ఇస్తే అంతమందికి చేరడానికి వీలుంటుంది మనకు. అలాగే మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోలు అయితే మన ఛానల్ రాబోతుంది. మన వీడియో నచ్చితే కూడా లైక్ చేయండి. అయితే మేము తీసుకున్న మొబైల్ వచ్చేసి ఇన్ఫిక్స్ నోట్ 30 5G అండి. ఫైవ్ మంత్స్ అయింది. 5 మంత్స్ తర్వాత మాకు ఏమైందంటే ఈ సేమ్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయిపోయింది మేడం. ఈ బ్లాక్ స్క్రీన్ రావడం వల్ల అయితే సర్వీస్ సెంటర్కి వెళ్ళాను. వెళ్ళి వాళ్ళకి ఇస్తే ఉంచుకున్నారు, 3 డేస్ ఉంచుకొని సార్ ఓకే చెక్ చేస్తామని చెప్పారు. 3 డేస్కి నాకు ఫోన్ చేసి సార్ మీ మొబైల్ అయిపోయింది, మదర్ బోర్డు ప్రాబ్లం ఉంది అనుకున్నాం కానీ సాఫ్ట్వేర్ ప్రాబ్లం తోటే క్లియర్ అయిపోయింది సార్, తీసుకెళ్ళంటే మేము వెళ్ళి రిసీవ్ చేసుకున్నాం మొబైల్ని. మదర్ బోర్డు ఇష్యూ ఉంటుందేమో, మేబీ వాళ్ళు చెక్ చేసుకొని చేస్తారు సార్ వాళ్ళని. అదే మేడం, అది చూసుకున్న తర్వాత అప్పుడు షోరూమ్ లో వర్క్ చేసింది, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది. ఓకే ఓకే మేడం. ఇప్పుడు ఇన్ఫినిక్స్ నోట్ 30 5G అనేది ఇట్లా మాకు వచ్చిన మొబైల్ ఒకటేనా, అన్ని మొబైల్స్ ఇట్లా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా? సార్ అన్ని మొబైల్స్ లో ప్రాబ్లం లేదు, బట్ దీంట్లోనే అనేది మీకు వచ్చింది కాబట్టి సో అది ఒకసారి చెక్ చేసుకుంటారు. మదర్ బోర్డ్ స్టార్టింగ్ లో అన్నారంటే మేబీ మదర్ బోర్డ్ ఇష్యూ అయ్యుండొచ్చు. అదే మేడం, వాళ్ళు చెక్ చేయాలి కదా. వాళ్ళు ఒకసారి వెళ్ళి సర్వీస్ సెంటర్కి ఇవ్వండి సార్, సర్వీస్ సెంటర్ ఒకసారి చూసుకుంటుంది సరే. క్లియర్ చేయమని చెప్పండి, లేదు వాళ్ళు చేయను అంటే అప్పుడు మీరు ఆడనే ఉండి మాకు కాల్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ. సో మేము మాట్లాడతాం సరేనా? కానీ మేడం ధన్యవాదాలు, చెప్పండి. ఇప్పుడు మాకు ఎన్ని రోజులు పడుతుంది మేడం మళ్ళీ ఇవ్వడానికి మొబైల్? సార్ ఒకసారి చెక్ చేసుకుంటా, చెక్ చేసిన తర్వాత ఏదైనా మీకు దాంట్లో ఇష్యూ ఉంటే కనుక ఆ పార్ట్స్ అనేది వేసి అన్ని చేసి ఇచ్చేటప్పుడు టైం పడుతుంది. అదే మేడం, అది మొన్న అట్లే టైం వేస్ట్ అయిపోయింది, మళ్ళీ ఇవ్వడం ప్రచారంటే ఇబ్బంది అవుతుంది కదా మేడం, అందుగురించి అని మీకు అప్రోచ్ అయ్యాము మేము. ఇప్పుడు సార్ మీకు అనేది వాళ్ళు చేయకపోతే కనుక మీరు మాకు అనేది కాల్ చేయండి, ఆడనే ఉండి మాట్లాడతాం మేము. ఓకే ఓకే, సర్వీస్ పాయింట్ సార్, షోరూమ్ లేదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.